ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ తెల్లారితే చాలు ప్రపంచంలో ఏదో ఒక ఫన్నీ ఇన్సిడెంట్, ఇంకా విచిత్రమైన ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. బట్ మనం అలాంటివి డైరెక్ట్గా చూడలేము, ఎందుకంటే మనం మన పనులే చూసుకోలేం కాబట్టి. అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోస్ చూస్తే పక్కాగా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, చూసి మీరే ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ మాత్రం గట్టిగా కొట్టండి, గంట షేక్ అయిపోవాలి కొడితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ వర్కర్స్ ఈ గ్లాస్ని పైకి తీసుకువెళ్ళాలనుకుంటా, సో లిఫ్ట్లో తీసుకువెళ్దని మంచి ప్లాన్ వేస్తారు, ప్లాన్ మాత్రం సూపర్. సో అలాగే లిఫ్ట్లో పెడతారు ఆ గ్లాస్ని, బట్ వీళ్ళు మాత్రం ఆ గ్లాస్ ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందో అని దాన్ని చూసుకోవడమే సరిపోతుంది, బట్ అసలు అది లిఫ్ట్లో సరిపోతుందో సరిపోదని మాత్రం చూసుకోరు. సో అలా చూసుకునే లోపే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోతుంది, ఇంకేముంది గ్లాస్ చూసుకుంటాకే లేకుండా పోయింది. ఫ్రెండ్స్ మనందరికి తెలిసిందే, అదేంటంటే మగవాడికి మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయని. దానికి ఎగ్జాంపుల్గా ఈ ఎన్నని చూపిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. సూపర్ మ్యాన్ తర్వాత సూపర్ మ్యాన్ లా కనబడుతున్న నా కళ్ళకైతే ఈ అన్న, అన్న ఇన్ని కష్టాలు వచ్చినాయన్న నీకైతే. ఈ అన్న కష్టాన్ని చూసి ఆయన ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి భలే ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా జర్నీలో బయటకు వెళ్ళేటప్పుడు మ్యూజిక్ వింటాం, బట్ ఆ మ్యూజిక్ విన్నప్పుడు మన మనసు ఎటెటో వెళ్ళిపోతుంది, బట్ అది కొంచెం దూరం వెళ్ళిపోతే పాపం. అలానే ఈ అంకుల్ మనసు ఎటో దూరం వెళ్ళిపోయినట్టుంది. సో దొరికిందే ఛాన్స్ అని ఈ అమ్మాయి ఆ అంకుల్ వెనక ఎలా పెయింటింగ్ వేస్తుందో చూడండి. బట్ అమ్మాయి మాత్రం చూస్తాక సెక్సీగా భలే ఉంది, బట్ అది చేసే పనులే గుడిసెట్ పనులలాగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కుర్రను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పాపం కష్టజీవి, నాలుగు టైర్లని ఒకే బైక్ మీద తీసుకువెళ్తున్నా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, ఆ పాపం ఒకరిని బలి చేసుకుని ఆ టైర్ల మధ్యలో ఒకరిని తీసుకెళ్తున్నాడు, పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడు మధ్యలో. బట్ వాడి ఐడియాకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలు. ఫ్రెండ్స్ పదండి, ఫ్రెండ్స్ చాలా వీడియోస్ ఉన్నాయి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరన్నా కిలిగితే ఎంత కోపం వస్తుందో అంతేవిధంగా మనం నిద్ర వస్తే ఎక్కడైనా పడుకోవచ్చని ఈ తాతగారు నిరూపించారు చూడండి. ఇలా లగేజ్ కంపార్ట్మెంట్లో పడుకుని ఉంటాడు, పాపం నైట్ అంతా ఈ తాత ఏం చేశాడో ఏంటో, ఏ మామతో ముచ్చట్లు పెట్టాడో ఏంటో, ఇలా నిద్రపోతున్నాడు పాపం. ఫ్రెండ్స్ మీ ఇంట్లో సెక్యూరిటీ కెమెరా ఉందా? లేదా తొందరగా పెట్టించుకోండి ఫ్రెండ్స్, అలా పెట్టించుకుంటే ఇలాంటి సెక్సీ పాపలు వచ్చి హాయ్ చెప్పి మీకోసం వస్తూ ఉంటారు. నేనైతే ఈ వీడియో చూసి పెట్టించుకున్నాను, బట్ సెక్సీ పాప కనీసం మాములు పాపలు కూడా రావట్లేదు ఫ్రెండ్స్, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి, ఇలాంటి దాన్ని ఏమని చెప్పాలి చెప్పండి. అసలు ఒక చిన్న పిల్లని ఎదురుగా పెట్టుకుని ఎవరితోనో చాటింగ్ చేస్తుంది జర్నీలో, బైక్ ఆపి పక్కన ఎడాపిడ వాయించాలి. అసలు చాటింగ్ చేసుకోవాలంటే సింగిల్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చుగా, చిన్న పిల్లని పెట్టుకుని అవసరమా దానికి అసలు? ఫ్రెండ్స్ చాలామందికి కుక్కలంటే చాలా భయం ఉంటుంది, చూస్తేనే చాలు పరిగెత్తేస్తారు. అలాగే పాపం ఈ కుర్రాడికి కుక్కలంటే భయం అనుకుంటా, వాటిని చూసి పరిగెత్తుకుంటూ ఆ పోలికి బల్లిలాగా అతుక్కుంటాడు. ఇంకా కుక్క కూడా సర్లే ఫోన్లే వదిలేస్తుందని కూలైపోతుంది. ఫ్రెండ్స్ మనం చాలా బైకర్స్ని చూసే ఉంటాం, వాళ్ళు కొత్త కొత్త స్టంట్లు చేస్తూ ఉంటారు బైక్స్ మీద. బట్ మీరు ఎప్పుడైనా ఇలాంటి స్టంట్ని చూసారా? ఈ అంకుల్ పాపం బండితో ఏదో కొత్త ట్రకౌంటర్ స్టంట్ని ట్రై చేస్తున్నట్టు ఉన్నాడు. ఆ స్టంట్కి మనం ఒక నేమ్ పెడదామే, నేనైతే బైక్ రౌండర్ అని పెడతాను, మరి మీరేం పెడతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్ ఈ డాక్టర్ ఒక క్రేజీ డాక్టర్ అనే చెప్పాలి, ఎందుకంటే ఎదురుగా ఉన్న అమ్మాయికి మాస్క్ పెట్టుకోమని ఒక మాస్క్ని రాకెట్ లాగా పంపుదామని అనుకుంటాడు. బట్ ఆ రాకెట్కి అది నచ్చలేదు అనుకుంటే అది అక్కడే బ్లాస్ట్ అయిపోద్ది, మళ్ళీ నాకేం తెలియనట్టు నాకేం ఎరగనట్టు చేతులు కట్టేసుకుంటాడు. సరే సరే వీడియో చూద్దామండి. ఇక్కడ ఉన్న వ్యక్తి కింద దురద బురదలుంటుంది పాపం, అటు ఇటు చూసుకుని ఎవరు రావట్లేదు ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యాక గోక్కుని వాసన చూస్తూ ఉంటాడు, బట్ పాపం ఎవరు చూడకపోయినా కెమెరా దాన్ని చూసింది, బుక్ అయిపోయాడు పాపం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కుర్రోళ్ళు సరదాగా గేట్ ఎక్కి దూకి వెళ్దామని ఓ ప్లాన్ వేసుకుని నిదానంగా గేట్ ఎక్కుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక కారు వస్తుంది, ఆ గేట్ ఏమో ఆటోమేటిక్ గేట్, ఇంకేముంది ఆ గేట్ నిదానంగా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇంకా పైన ఎక్కిన వాడి ప్యాంట్ ఏమో అందులో ఇరుక్కుపోతుంది, ఇంకా వాడు విడిపించలేక ఎన్ని తిప్పలు పడుతున్నాడు మీరే చూడండి బాబు అని. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇలాంటి ఫన్నీ వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకువస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, టాటా.